ఆరోజు రాజశేఖర్ రెడ్డి సార్ నిన్న ఏమన్నా మొదటి కానీ ఒక మాట చెప్పింటే నేను ఇంట్లోకి తోలిసంపరా లే చంద్రబాబు. నేను మాట్లాడిన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగింటే దాన్ని నేను కూడా క్షమాపణ కోరుతా ఉన్నాను. అయితే నా ఈ ఏదైతే ఈ బాధను మీ ఛానల్ ద్వారా తెలియజేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్పీని కలిసి ఏం కంప్లైంట్ ఇచ్చారు? ఏదైతే ఈ ఐటీడీ అనేది ఉందో ఇక్కడ కొంతమంది జీతాలు ఇచ్చి ఆ జీతాలు ఇచ్చి ఈ ఏవైతే ఈ కామెంట్స్ ఉన్నాయో అదే పనిగా కులాల పేరుతోనూ కుటుంబ సభ్యులను తిట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. దీని వెనుక లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, పరిటాల కుటుంబం అనేది మా అభిప్రాయం. దాన్ని తెలియజేశాం. రాజశేఖర్ రెడ్డి సార్ నిన్న ఏమన్నా మొత్తం సీటు కానీ ఒక మాట చెప్పింటే నేను ఇంట్లోకి తోలి సంపరాలే చంద్రబాబు. నేను మాట్లాడిన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగింటే దాన్ని నేను కూడా క్షమాపణ కోరుతా ఉన్నాను. అయితే నా ఈ ఏదైతే ఈ బాధను మీ ఛానల్ ద్వారా తెలియజేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్పీని కలిసి ఏం కంప్లైంట్ ఇచ్చారు? ఏదైతే ఈ ఐటీడీ అనేది ఉందో ఇక్కడ కొంతమంది జీతాలు ఇచ్చి ఆ జీతాలు ఇచ్చి ఈ ఏవైతే ఈ కామెంట్స్ ఉన్నాయో అదే పనిగా కులాల పేరుతోనూ కుటుంబ సభ్యులను తిట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. దీని వెనుక లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, పరిటాల కుటుంబం అనేది మా అభిప్రాయం. దాన్ని తెలియజేశాం.